ఎన్టీఆర్ విగ్రహంపై దాడి విషయం ఇంకా మంట చల్లారలేదు నందమూరి తారకరామని విగ్రహంపై వైసీపీ కార్యకర్త దాడి చేసినటువంటి విషయంపై అందరూ కూడా ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే టీడీపీ కార్యకర్తలు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని తెలుస్తూ అలాగే దీనికి సంబంధించినటువంటి విషయాలను తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు అంతేకాకుండా మహనీయుల విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు అధికార పార్టీ గూండాల్ని ప్రోత్సహిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం పైన ఎవరున్నారో కనుక్కోవాలని అలాగే జరుగుతున్న ఈ దాడుల్లో పోలీసులు కూడా అలసత్వం వహిస్తున్నారంటూ మరి ఈ సందర్భంగా అందరూ ఎండగడుతున్నారు గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే టీడీపీ కార్యకర్తలు ఎందరో దీనిపైన కంప్లైంట్ రైజ్ చేశారు వైసీపీ జెడ్పీసీ సభ్యుడు యలవంద కుమారుడు కోటేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి రామ్ గోపాల్ వర్మ దీనిపైన స్పందించారు ప్రతి విషయాన్ని తానిదే అంటూ భావించే వర్మ ఇప్పుడు ఈ విషయంలో కూడా తనకి సంబంధించినటువంటి స్టైల్లో కామెంట్ చేశారు సో ఎన్టీఆర్ స్టాచ్యూని పగలు కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి అంత కసిపగా ఏం ఉండవు ఎవరో చెప్పారు ఇంకెవరో చేశారు అంతే తప్పితే దీనికి పెద్ద మోటో ఏమీ ఉండదు అనవసరంగా ఆయన్ని హీరో చేయకండి ఇప్పుడు మీరు ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే ఆయన హైలైట్ అయిపోతాడు పెద్దగా ఆయనకి మన వల్ల ఒరిగేది ఏమన్నా ఉందా అంటే మీరు ఇచ్చే ఫ్రీ పబ్లిసిటీనే సో ఇలాగా కేవలం ఎన్టీఆర్ విగ్రహమనే కాదు వాళ్ళ టార్గెట్ వేరే ఏదో ఉంటుంది అందుకే అతని ఇలా ఉంటారంటూ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ స్టాచ్యూని పగలకొట్టిన వైసీపీ లీడర్స్ పైన ఇండైరెక్ట్గా సెటైర్లు కురిపించారు మరోసారి తనదైన స్టైల్లో కామెంట్ చేశారు గొప్ప గొప్ప విగ్రహాలు గొప్ప గొప్ప మనుషుల్ని విగ్రహాల రూపంలో మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం అలాంటి గుర్తులు ఉండకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నేరుగా గొడవలకి రాలేక ఇలా ఇండైరెక్ట్గా గొడవలు చేయాలని చూస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుని మీరు నేరుగా గొడవలకి వెళ్ళిపోతే ఇలాంటివి జరగవు అని తన స్టైల్లో సెటైర్ వేశారు రామ్ గోపాల్ వర్మ